మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ భారీ పానిండియా మూవీ దేవరా. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఫియర్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. 60 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతోందో చూపించారు. ఊర మాస్ లుక్ లో యంగ్ టైగర్ ను చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. దేవరా చేసే మృగాల వేటకు సముద్రమే కాదు, అక్టోబర్10 థియేటర్లు కూడా ఎర్రుపెక్కబోతున్నాయి. ఈ ఒక్క సాంగ్ చాలు దేవరా బాక్సాఫీస్ విధ్వంసం ఎలా ఉంటుందో తెలియడానికి. ఎరుపెక్కిన సముద్ర వీరుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు యంగ్ టైగర్. కొరటాల శివ చెప్పినట్టుగా దేవరా మామూలుగా ఉండేలా లేదు. సినిమాలో భాగమైన వారు ఈ సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకువెళుతున్నారు. సముద్ర తీరంలోని 10 ఊర్లకు కాపరిగా దేవరా ఉంటాడని, సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఒకటి సినిమాకే హైలైట్ గా ఉంటుందని, ఆ ఫైట్ ని ఏకంగా 10,000 మందితో షూట్ చేశారు అని అంటున్నారు. ఈ ఫైట్ లోనే దేవరా ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రాన్ని చూస్తారు అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ చూస్తే మైండ్ బ్లోయింగే అని మేకర్స్ మొదటి నుంచి చెప్పడంతో సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చూడని ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని దేవరలో చూస్తారని హైప్ ఎక్కిస్తున్నారు. మేకర్స్ కూడా అంతకు మించిన మాస్ ట్రీట్ ఇస్తున్నారు. అయితే ఏప్రిల్ తో దేవరా టోటల్ గా కంప్లీట్ చేయడంతో పాటు పార్ట్ 1 కి అన్ని పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. దేవరా కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడట తారక్. 10 రోజుల పాటు జరిగే షెడ్యూల్లో తారక్ పై క్రూషియల్ సీన్స్ షూట్ చేయనున్నారట. వార్ 2 అయిపోగానే దేవర్కు సంబంధించిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడట యంగ్ టైగర్. మరి దేవరా ఎలా ఉంటుందో చూడాలి.